ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో 400 మందికి పదోన్నతులు అయితే కల్పించడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గడిచిన 4 ఏళ్ల కాలంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో 400 మంది అధికారులకు పదోన్నతులు కల్పించినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి జి లక్ష్మీ షా తెలిపారు. ప్రత్యేక కార్యదర్శిగా అజయ్ జైన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పదోన్నతులు కల్పించారన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇప్పటికే 5 లక్షల నిర్మాణం పూర్తి చేశామని, సంక్రాంతిలోపు మరికొన్ని ఇల్లు అయితే పూర్తి చేస్తామన్నారు. 180 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా, 26 మంది డిఈలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా, 10 మంది ఈఈలను ఎస్ఈలుగా, హౌసింగ్ శాఖలో పనిచేస్తున్న 400 మంది ఉన్నత పదవిలో పదోన్నతులు కల్పించామని లక్ష్మీ షా తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కవరేజ్ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లు కూడా తెలిపారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పనుల్లో వారికి కలిగే ఇబ్బందులు, సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు కూడా చెప్పారు. సంక్రాంతిలోగా ఈ ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్మాణం చేస్తుందో వాటిలో భాగంగా ఉద్యోగులు భాగస్వామి ఉండేందుకైతే కృషి చేస్తున్నామని తెలిపారన్నమాట. సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో